వెల్కమ్ టు దృశ్యం. శ్రీకృష్ణుని ఆనతి మేరకు దేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన అద్భుత నగరం ద్వారక, పరమాత్మ నడయాడిన పరమ పావన మోక్షధామం, పురాణ గాథలు ప్రత్యక్ష సత్యాలని పరిశోధకుల పరిశోధనల్లో తేలిన నిజాలు, 5000 ఏళ్ల నాటి ద్వారక నగరం నిజమని చాటేందుకు అనేక కావ్యాలు పురాణ కథలున్నాయి. అయితే ద్వారక నగరం ఉనికిని తెలిపే ఖచ్చితమైన ఆధారాలు వెలుగు చూసినప్పటికీ మరింత లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం జరగలేదు. ఆ ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం. దేశంలోని ముఖ్య తీర్థస్థలాల్లో ద్వారక ఒకటి. మహాభారత కథలో ఇది శ్రీకృష్ణుడి సామ్రాజ్యంగా వెలుగొందింది. కృష్ణుడి మరణం తర్వాత అరేబియా సముద్రం ద్వారకని తనలో కలిపేసుకుంది. కృష్ణుడు 125 సంవత్సరాలు జీవించాక స్వర్గానికి వెళతాడు. అప్పుడు సముద్రుడు కృష్ణుడి మందిరం తప్ప మిగతా భూభాగాన్నంతా వెనక్కి తీసుకుంటాడు. ద్వారక ఆధారాలపై 1960 నుంచి అన్వేషణలు జరుగుతున్నప్పటికీ నేటికి పూర్తి స్థాయి రాజమహల్ వెలుగు చూడలేదు. बहुत बड़ी द्वारका थी, चारों तरफ से परकोटा बना हुआ था, बहुत सुंदर नगरी थी. द्वारका नगरी 5300 वर्ष प्राचीन है, जो समुद्र में डूब गई. द्वारका को समुद्र ने डुबो दिया. वो द्वारका अभी भी द्वारकाधीश मंदिर से लगभग 1 किलोमीटर आगे समुद्र में अभी भी है. पानी यदि बांध बना के निकाल दिया जाए तो नीचे अवशेष जो बने हुए भवन के अवशेष हैं अभी हैं. हमारा जो दृश्यम है वो उसके भीतर छिपा हुआ है. वो द्वारका नगरी जो श्री कृष्ण ने बसाई थी, जिसके साक्ष वहां उस समंदर के भीतर दक्षिण है. पहली डाइव हम यहां लगाकर देखते हैं कि क्या यहां से कोई पहला साक्ष्य हमें मिलता है. పురాణాల్లో 1000 కథలు లిఖించబడ్డాయి. దాని సాక్ష్యాన్ని భగవత్ పురాణంలోనూ చూపారు. ద్వారకా నగరం శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం స్థాపించాడు. భారతదేశానికి పశ్చిమం చివర్లో అరేబియా సముద్రం ఒడ్డున సముద్రంలో మునిగిపోయిన దాని సాక్ష్యాలు నేటికీ ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? అరేబియా సముద్రం లోతుల్లో సరిగ్గా వెతికితే ఆ బంగారు నగరం ద్వారక నేటికీ దొరుకుతుందన్న ప్రచారం ఉంది. భవనాలు, రోడ్లు, ఆస్థానం, సింహాసనం, ద్వారకాధీశుని రాజభవనం అవశేషాలు కనిపిస్తాయి. అప్పుడు మేము నిర్ణయించుకున్నాము,
ద్వారకా నగరాన్ని చల్లడ పట్టాలని, అరేబియా సముద్రంలో 100 అడుగుల లోతుల్లోకి వెళ్లాలన్నా వెళ్తాం. ప్రతి ప్రచారం, ప్రతి శాస్త్రీయ ఆధారాలను వెతుకుతాం. శ్రీకృష్ణుడి పౌరాణిక నగరాన్ని వెతికి పట్టుకుంటాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉంటే అతని ద్వారక కూడా ఉంటుందని, ద్వారక ఉంటే దాని జాడలు కూడా దొరుకుతాయని మాకు తెలుసు. మేము దీని వెతుకులాటను ఎక్కడి నుంచి ప్రారంభించామంటే, ఈ ప్రాచీన నగరం కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి, అంటే ద్వారకాధీశుడి ఆలయం నుంచి. पांच हजार साल से भी ज्यादा पुरानी एक ऐसी नगरी जिसे खुद श्री कृष्ण ने बसाया, एक ऐसी नगरी जो समुद्र के सतह में चली गई लेकिन आज भी उसके साक्ष्य मौजूद हैं। हमारी आज की खोज हमारे आज के इस द्वारका तक सीमित नहीं है, हम यहां से समुद्र की तह तक जाएंगे, यानी उस नगरी के साक्ष्य ढूंढ कर लाएंगे जिस नगरी को खुद श्री कृष्ण ने बसाया था. అరేబియా సముద్రం, గోమతి నది సంగమం దగ్గర ఏర్పాటైన విశ్వాసం చరిత్రను తెలిపే నగరం ద్వారక. ఈ భవ్యమైన ధామం, ఈ భూభాగంలో ఒక పురాతనమైన ద్వారకా నగరం ఉండేదనడానికి సాక్ష్యం. ఎందుకంటే ఆలయం చరిత్ర చెబుతోంది, ఆ పౌరాణిక నగరం సముద్రంలో మునిగిన సమయంలో దీన్ని నిర్మించారంటారు. యదువంశం విచ్ఛిన్నమైంది. అప్పుడు శ్రీకృష్ణుడి బంధువైన శ్రీకృష్ణ ఉద్ధవ్ శ్రీకృష్ణుని మునిమనవడైన వజ్రనాభుడితో కలిసి ఇక్కడికి వచ్చాడంటారు. और उनको पूरा जहाँ जहाँ भगवान ने लीलाएं की थी, जहाँ उनका निवास था, सब उनको बताया. लेकिन वो द्वारका तो डूब चुकी थी. जो स्थान था उसी स्थान पर बज्रनाभ ने अपने दादा की स्मृति में ये मंदिर बनाया. నేడు ప్రజలకు తెలిసిన ద్వారకా 7వ సారి నిర్మించారు. దీనికి 2 ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది ద్వారకాధీష్ ఆలయం. విశ్వాసం ప్రకారం ఇక్కడ శ్రీకృష్ణుడి ఆస్థానం ఉండేది. రెండోది ఆలయానికి 35 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలోని ఓ ద్వీపం బేట్ ద్వారక. ఇక్కడ శ్రీకృష్ణుడి రాజమహల్ ఉండేది. పురాతన ద్వారక అవశేషాలు ద్వారక బేట్ ద్వారక మధ్యలో సముద్రంలో ఎక్కడో ఓ చోట మునిగున్నాయి. కానీ ఎక్కడ? సముద్రం చాలా పెద్దది. అరేబియా సముద్రం లోతు అపారమైంది. ఆ పురాతన ద్వారక ఏ భాగంలో కనిపిస్తుంది? దానికంటే ముందు ఈ విషయం తెలుసుకోవడం అవసరం. '1980లో సముద్ర గర్భంలో పరిశోధన జరిగింది. ఆ ప్రదేశం ద్వారకాధీష్ పక్కనే ఉన్న విష్ణువు నివాసం అవశేషాలు. అసీ కే దశక్ మే జో ప్రాచీన నగర్ కా గేట్ థా ఔర్ మందిర్ కా గేట్ థా ఉస్కో గిరా కే వహాన్ పే డాక్టర్ ఎస్ఆర్ రావ్ జో కి బడౌదా అనుసంధాన్ కేంద్ర సే సంబంధిత థే ఉన్హోనే యహాన్ పే సంశోధన కార్య కియా. तो उनको कई चीज़ें ऐसी मिली कि उनका जो है लिंकअप सीधा समुद्र में मिला. वहाँ पे डूबी हुई पूरी टाउनशिप मिली है, कई अवशेष मिले हैं, कई मंदिरों के अवशेष मिले हैं, विष्णु का एक प्राचीन विग्रह भी वहाँ से मिला है. శ్రీకృష్ణుడి ద్వారక 5000 సంవత్సరాల కంటే పాతది. ఈ ఆలయం 3000 సంవత్సరాల పురాతనమైంది. కానీ ఇక్కడి నుంచి సముద్రంలోకి ఓ సొరంగం ఉంది. పురావస్తు శాఖ పరిశోధకులు ఆ మార్గం గుండానే అరేబియా సముద్రం లోతులోకి వెళ్లారు. వారు ప్రాచీన నగరం అవశేషాలను కనుగొన్నారు.
ఆ సమయంలోనే నీటిలో మునిగిన ద్వారకా నగరానికి చెందిన కొన్ని చిత్రాలు వెలుగులోకొచ్చాయి. కానీ అది ఒక చిన్న భాగం మాత్రమే. మేము శ్రీకృష్ణుడి సంపూర్ణమైన రాజమహల్ నగరం కోసం వెతుకుతున్నాం. తీరం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రాంతం ఉందంటారు. ఇప్పటి వరకు పురాణాల్లో మాత్రమే చదివాం, ఆస్థాన విగ్రహాలు, పెద్ద పెద్ద స్తంభాలు, రాజభవనాలు, రోడ్లు, శ్రీకృష్ణుడి రాజభవనం మెట్లు ఉన్నట్లు విని మేము ఆశ్చర్యపోయాం. కానీ సముద్రంలో ఉన్న ఆ భాగానికి ఎలా చేరుకోవాలన్న అన్వేషణకు ఓ సమాధానం దొరికింది. జాయేంగే ప్రామాణికతా కోయ్ భీ బాత్ బోలి జాయే తో ఉస్కీ ప్రామాణికతా హోనీ చాహియే. పురావస్తు శాఖ కార్యాలయంలో దాని ఆవిష్కరణకు సంబంధించి అనేక పత్రాలున్నాయి, అనేక ఆధారాలు లభించాయి. సముద్రంలో మునిగిన పురాతన శకలాలను కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గ్రంథాల ఆధారంగా శ్రీకృష్ణుడి ద్వారకా మందిరం బంగారంతో తయారు చేయబడింది. ఇక్కడ 70,000 పైగా రాజభవనాలుండేవి. భద్రత కోసం ఒక పొడవైన గోడ ఉండేది. దానికి 12 ద్వారాలున్నాయి. ఆ ద్వారాల వల్లనే దీనికి ద్వారకా అన్న పేరొచ్చిందని చెబుతారు. నగరం మధ్యలో శ్రీకృష్ణుడి రాజభవనం ఉంది. మ్యూజియంతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఇప్పటికీ పురాణాల సహాయంతో వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సముద్రంలో మునిగిన పురాతన నగరానికి చెందిన మిగతా అవశేషాలను కనుగొనడంలో సహాయపడుతుంది. విష్ణు పురాణమే వర్ణిత సాక్ష్యకే ఆధార పర్ యా కహా గయా హై కి ద్వారకా 12 యోజన్ క్షేత్రఫల్ కి థీ. 12 యోజన్ కా తాత్పర్య లగ్భగ్ 144 కిలోమీటర్ జైసా హోతా హై. హమ్ లోగ్ ఐసా మాన్తే హై కి బేట్ సే లేకర్ పోర్బందర్ తక్ జహాన్ సుదామా జీ రహా కర్తే థే యా సంపూర్ణ ఏక హీ మే రహా హోగా. మేము బేటు ద్వారకకు కూడా వెళ్తాం, అక్కడి అవశేషాలను కూడా పరిశీలిస్తాం. కానీ అంతకంటే ముందు మాకు నగరానికి చేరుకునేందుకు సముద్ర మార్గాన్ని చూపే మ్యాప్ కావాల్సి ఉంది. ఆ ప్రదేశం గోమతి నది. అరేబియా సముద్రం కలిసే ప్రదేశానికి ముందుంది. ద్వారక రాజమందిరంపై అనేక పరిశోధనలు జరిగాయి. శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక సముద్రం అడుగున ఉంది. భారతీయ ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి. సముద్ర గర్భంలోని దీవుల సమూహంగా నిర్మితమైన ద్వారక పౌరాణికంగా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి. ఇలా ఎన్నో పవిత్ర భావనలతో ముడిపడ్డ శ్రీకృష్ణుడి ద్వారకను సాగర గర్భంలో నుంచి మీ ముందుంచేలా ప్రోత్సాహాన్నిచ్చింది. మా తదుపరి లక్ష్యం సముద్రపు గర్భంలో ఉన్న ద్వారకావశేషాల దగ్గరికి. బలమైన అలలు మమ్మల్ని అడ్డుకునేలా చేస్తున్నాయి, కానీ మాకు వాటితో భయం లేదు. మాతో నిపుణులైన డైవర్లున్నారు. వారు ఇంతకు ముందు అనేక పరిశోధనా బృందాలతో భాగస్వాములయ్యారు. సో హమ్కో వహాన్ పే ఇంటర్ బ్లాక్ మిలే హై, పానీ కే అందర్ 7 ఇంటర్ బ్లాక్ మిలే థే, ఔర్ పానీ కే అందర్ ఏక్ రింగ్ తరహ సే హుయి మిలీ థీ, ఔర్ పిరామిడ్ జైసే పత్థర్ మిలే థే, ఔర్ ఏక్ బాహర్ సే జో ఫోరెనర్స్ ఆయే థే స్విట్జర్లాండ్ సే, ఉస్నే సెటలైట్ కే మాధ్యమ్ సే జో ఎక్స్రే నిఖాలా ఉస్నే మేరే అందాజే సే వో బోల్తా హై కే 65 ఫీట్ కా స్థంభ హమ్కో దేఖనే కో పానీ కే నీచే ఔర్ రేత్ కే నీచే దేఖనే కో మిలా. ఇక మేమెక్కడ అవుతాం? అలలను ఛేదించుకుంటూ సముద్రంలో డైవ్ చేసేందుకు బయలుదేరాం. ఛాలెంజ్ చాలా పెద్దది. అరేబియా సముద్రంలో 30 నుంచి 35 అడుగుల లోతుకు వెళ్లాల్సి ఉంటుంది.
కానీ మేము మౌనంగా మా లక్ష్యం వైపు కదిలాం. మేము చూసిన మ్యాప్ ప్రకారం పౌరాణిక నగరమైన ద్వారకకు దగ్గరలో ఉన్నాం. అప్పుడు మాకు సముద్రం అడుగున భారీ రాతి శిలలు కనిపించాయి. సముద్రపు మొక్కలు శిలలపై నివాసాన్ని ఏర్పరచుకున్నాయి. అంటే ఇవి వందల సంవత్సరాల నాటివి. రాళ్ల ఆకారాలు స్వీయ వివరణను ఇస్తున్నాయి. ఇవి మనుష్యుల చేతులతో చెక్కినవి. నంది విగ్రహం పక్కనే ఒక పెద్ద గోడ ఉంది. చాలా పెద్దది. బహుశా ఏదైనా ఆలయం పైభాగం కావచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా మేము తాడు సహాయం తీసుకున్నాం. అయినప్పటికీ మధ్యలో విరామం కోసం బయటకు వెళ్లాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడి నగరాన్ని చూడాలన్న తాపత్రయాన్ని మేము ఆపుకోలేకపోయాం. మరోసారి డైవ్ చేసి అక్కడికి చేరుకున్నాం. ఇవి 5000 సంవత్సరాల నాటి పౌరాణిక నగరం అవశేషాలంటే నమ్మలేకపోయాం. ఈ సాక్ష్యాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. అప్పుడే తాడును లాగి మమ్మల్ని పైకి రమ్మన్న సంకేతాలను ఇచ్చారు. మేము ఏదైతే చూశామో అద్భుతంగా ఉంది. కానీ మేము మరింత పెద్ద అవశేషాల కోసం వెతుకుతున్నాం. శ్రీకృష్ణుడి రాజభవనం అవశేషాల గురించి. అందుకోసం లోతైన సముద్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అదిప్పుడు సాధ్యం కాదు. దీని కసరత్తు రేపు జరుగుతుంది. మరుసటి రోజు కొన్ని ప్రశ్నలకు సమాధానాలను కనుక్కోవాల్సి వచ్చింది.
శ్రీకృష్ణుడు మధుర రాజు. అలాంటప్పుడు మధురకు 1300 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ద్వారకా నగరాన్ని ఎందుకు స్థాపించాడు? మహాభారతం భగవత్ పురాణంలో వ్రాయబడింది. దీనికి కారణం మగధ రాజు జరాసంఖుడు తన అల్లుడు కంసుడి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు మధురపై నిరంతరం దాడి చేస్తుండేవాడు. భగవాన్ నే విచార్ కియా కి మథుర చోడ్ దేనా చాహియే. ఇస్ విచార్ ఇస్ ప్రతిజ్ఞా కో పూరా కర్నే కే లియే ఉన్హోనే విశ్వకర్మా జీ కో ఆదేశ్ దియా. విశ్వకర్మా జీ నే ద్వారకా ఆకర్ కే సముద్ర సే కితనే కోష్ భూమి కి యాచనా కి టాపూ బనా. ఉస్ పర్ విశ్వకర్మా జీ నే పూరీ ద్వారకా నగరీ కా నిర్మాణ కియా. బహుత్ బడీ నగరీ థీ యే, 56 కరోడ్ తో యాదవ్ థే. విశ్వకర్మలు స్వయంగా నిర్మించిన శ్రీకృష్ణుడి నగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది? శ్రీకృష్ణుడి మరణానంతరం సముద్రుడు తను ఇచ్చిన భూమిని తిరిగి తీసేసుకున్నాడన్న ప్రచారం ఉంది. శ్రీమద్ భాగవత్ కథాకే అనుసార్ జో భగవాన్ నే ద్వారకా నగరీ బసాయి తో ఉస్మే సముద్ర సే కుచ్ జమీన్ లీ థీ వో ఉస్ షర్త్ పే మిలీ థీ కి భగవాన్ కే రహనే తక్ వో జమీన్ రహేగి, భగవాన్ కే నా రహనే పే వో జమీన్ సముద్ర వాపస్ లే లేగా. తో కుచ్ జగహ హై ఐసీ జో సముద్ర మే గ్రసిత్ హో గయీ. నగరం నగరమే సముద్రంలో మునిగిపోయినప్పుడు అందులో ఇతర ప్రాంతాలు కూడా ఉండే ఉంటాయి. శ్రీకృష్ణుడి రాజభవనం కూడా ఎక్కడో ఉండే ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది? అప్పుడు స్థానికులు మాకు బేట్ ద్వారకకు వెళ్లమని సలహా ఇచ్చారు. ఒకటి మాత్రం నిజం, మేము వెతుకుతున్న ద్వారకా నగరం అవశేషాలు ద్వారకకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేట్ ద్వారకలో మాత్రమే కనిపిస్తాయి. అక్కడికి వెళ్లే ముందు ఆ స్థలాన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీకృష్ణుడు నివాసమున్న ప్రాంతంలో అతిపెద్ద అద్భుతంగా పరిగణిస్తుంటారు. సముద్రం పక్కనే ఉన్న పంచనాద తీర్థంలోని ఈ బావుల్లో తీయని నీళ్లు ఎలా వస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు. కథ మహాభారతంలోనిది. యుద్ధం గెలిచాక పాండవులు శ్రీకృష్ణుని కలిసేందుకు ఇక్కడికొచ్చారు. శ్రీరాముడు భూమి అయిన రామేశ్వరంలోనూ ఇలాంటి బావి ఉంది. ఇక్కడ ద్వారకలో కూడా ఉంది. బాబా సమజ్ సకతే కి కేసే ఇన్ కువో కా పానీ అభీ భీ మీఠా హై. దీన్ని కొందరు యాదృచ్ఛికంగా భావిస్తుంటారు, మరికొందరు విష్ణువు అద్భుత అవతారంగా భావించి నమస్కరిస్తూ ఉంటారు. బేట్ ద్వారక ద్వీపాన్ని చేరుకునేందుకు అరగంట పడుతుంది. నమ్మకం ప్రకారం శ్రీకృష్ణుడు అక్కడే తన రాజభవనాన్ని కలిగి ఉన్నాడు. అక్కడే సుధామునిని కలుసుకున్నాడు. రాజభవనం అవశేషాలు కూడా అక్కడే ఎక్కడో దొరుకుతాయన్న ఆశంది. బోటు దిగుతూనే ప్రజలు ఆలయం వైపు పయనమయ్యారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రాజభవనం ఎక్కడ ఉందో అక్కడ ఇప్పుడు ఓ గుడుంది. ప్రజలు ఇక్కడికే వస్తుంటారు, దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుంటారు. మా స్టాప్ ఈ గుడి కాదు, మరొకటి. బేట్ ద్వారకలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రతి ఆవిష్కరణలో ఇది ముఖ్యమైంది. ఇక్కడ 5000 సంవత్సరాల నాటి పురాతన గోడ ఉందని మేము తెలుసుకున్నాం. కొందరు దాన్ని రాజభవనం అని పిలుస్తుంటారు, మరికొందరు దాన్ని ద్వారకా నగరానికి రక్షణ గోడగా పిలుస్తుంటారు. అందులో కొంత భాగం ఇప్పుడు సముద్రం బయట నుంచి కనిపిస్తుంది.
అలల కారణంగా సముద్రంలో మునిగిపోవడంతో పైభాగం మాత్రమే కనిపిస్తోంది. ఈ దృశ్యం మా ఊహకు అందనిది. ఒకప్పుడు శ్రీకృష్ణుడి ద్వారకా నగరంలో భాగమైన గోడపై మేము నడుస్తున్నామని నమ్మలేకపోయాం. ఆప్ జబ్ ఇన్ పత్థరో కే పాస్ ఆతే హై ఆప్ దేఖే ఆజ్ పత్థరో కో జోడ్నే కే లియే యా కిసి భీ సంరచనా కో ఖడే కర్నే కే లియే సిమెంట్ కా ఇస్తమాల్ కియా జాతా హై లేకిన్ ఇన్ పత్థరో కే బీచ్ ఆప్కో కోయి ఐసీ చీజ్ నజర్ నహీ ఆయేగి హాలాంకి యే అలగ్ సే హీ ఆప్కో మానవ నిర్మిత నజర్ ఆతే హై ఏఎస్ఐ నే భీ ఇసే మానవ నిర్మిత పాయా హై ఔర్ ఇస్కీ జో ఉమ్ర హై వో అభీ తక్ 5000 సాల్ ఆకే గయీ హై లోగో కా తో యే మాన్నా హీ ఉస్సే భీ పురానీ హో సక్తీ హై. దీన్ని తర్వాత పాలించిన రాజులు కూడా మరమ్మత్తులు చేపట్టారు. ప్రభుత్వాలు రక్షణ చర్యలు చేపట్టాయి. ఇది 5000 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా పరిగణించబడుతోంది. బేట్ ద్వారక శ్రీకృష్ణుడితో ముడిపడి ఉన్న మరో సాక్ష్యం. దీని గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఆ బేట్ ద్వారకాకు జబ్ ఏరియల్ వ్యూ మే దేఖేంగే యానీ ఇస్కో ఊపర్ సే జబ్ ఆప్ దేఖేంగే తో బేట్ ద్వారకా కా జో పూరా నక్షా హై వో ఆప్కో కిసీ శంఖ్ కి తరహ నజర్ ఆయేగా. వహీ శంఖ్ జిస్కా నాద్ ఖుద్ శ్రీకృష్ణ కర్తే థే, భగవాన్ విష్ణు కియా కర్తే థే. ఇప్పుడు మా ఉత్సాహం పెరిగింది. బేట్ ద్వారకలో 5000 ఏళ్ల నాటి పురాతన నగరాన్ని, శ్రీకృష్ణుడి రాజభవనాన్ని కనుగొనడంలో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్నాం. మేము బేట్ ద్వారక సముద్రంలో ఉన్నాం. ఎక్కడంటే రాజమహల్ ఉనికి ఉందన్న ప్రదేశంలో. మేము వేగంగా లోతులోకి వెళుతున్నాం. త్వరగానే విజయం సాధించాం. నలభై అడుగుల లోతులో ఒక పొడవాటి రాయి కనిపించింది. చాలా పెద్దగా ఉంది. వెడల్పు కూడా ఎక్కువగానే ఉంది. ఇది ఏదో పెద్ద కట్టడమే. రాజభవనం నిర్మాణంలో భాగమై ఉంటుంది. చుట్టుపక్కల అనేక రాతి శిలలున్నాయి. అన్ని ఆకారాలు ఒకేలా ఉన్నాయి. బహుశా ఇది ప్యాలెస్ పునాది నుంచి ఉండి ఉండవచ్చు. వీటిలో రంధ్రాలు చేస్తున్నాయి. దీని ఫౌండేషన్ బలంగా ఉండేందుకు ఇంటర్లాకింగ్ కోసం చేసుండొచ్చు. ఇక్కడ రాజభవనం లాంటి ఏదో గొప్ప నిర్మాణం ఉండేదని ఈ రాళ్లు చెబుతున్నాయి. ఇక్కడ మనుష్యులతో చెక్కిన శిలలున్నాయి. ఈ ప్రతిమ రాజభవనం రాజసాన్ని పెంచే ఏదో శిలై ఉంటుంది. ఇదేంటి, రింగాకారంలో కనిపిస్తోంది. ఇది ఏదో స్తంభం ఆధారంలో భాగమై ఉంటుంది. సముద్రం అడుగు భాగంలో ఈ దృశ్యం మమ్మల్ని విస్తుపోయేలా చేసింది.
చూడ్డానికి పిరమిడ్ ఆకారంలో ఉంది. ఇది ఏదో స్తంభం అడుగు భాగమై ఉంటుంది. స్తంభం ఈ శిలపక్కనే పడుంది. మేము మరింత లోతుల్లోకి వెళ్ళాం. ముందు చేపట్టబోయే ఈ అన్వేషణ కొత్త ఎత్తులకు తీసుకువెళ్తుందని ఊహించలేదు. కొన్ని మెట్ల అవశేషాలున్నాయి. అందులోని ముక్కలు కొన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రదేశంలోని ప్రతి అవశేషాలు శ్రీకృష్ణుడి రాజభవనానికి చెందినవిగా పరిగణించినప్పుడు ఈ మెట్లు కూడా అందులో భాగమే అయి ఉంటాయి. ఇవే ఆ 5000 సంవత్సరాల నాటి పురాతనమైన శ్రీకృష్ణ నగరం అవశేషాలు. పౌరాణికం నుంచి చారిత్రకం వరకు ఊహాత్మకంగా పరిగణించబడ్డాయనడానికి నిరూపించే సాక్ష్యాలు. కానీ పురావస్తు శాఖ నిపుణులు, ద్వారకతో సంబంధం ఉన్న వారు సముద్రంలో మరింత లోతుగా అన్వేషణ కొనసాగిస్తే సంపూర్ణమైన ద్వారకా నగరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు మాత్రం ద్వారకాధీష్ ఆలయం, బేట్ ద్వారకనే సంపూర్ణమైన ద్వారకా నగరం. ఇక్కడ ప్రతి అడుగులో శ్రీకృష్ణుడితో ముడిపడి ఉన్న విశ్వాసం దాగుంది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.